శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సాంప్రదాయ వాస్తు రీత్యా ప్రతి ఒక్కరూ పాటించవలసినటువంటి ముఖ్య అంశాలు మనం గృహబలం రీత్యా తెలుసుకుంటున్నాం. గృహానికి తూర్పు వైపు నుంచి నీళ్లు ప్రవహించే కాలువ ఉండవచ్చు, కానీ మురికి నీళ్లు ప్రవహించేటువంటి కాలువ మాత్రం ఉన్నట్లయితే ఆ గృహంలోకి నెగటివ్ ఎనర్జీ భూ అంతర్గతంగా ప్రవహించి మానసిక బాధలతో పాటుగా దారిద్ర్య బాధలు కూడాను కలగటానికి ఆస్కారం ఉంటుంది సుమా. అలాగే గృహానికి ఉత్తర భాగంలో కూడా తూర్పుగా ప్రవహించే మంచినీళ్ళ కాల్వ ఉన్నట్లయితే చాలా మంచిది, కానీ పడమరగా ప్రవహించే మురికి కాల్వ ఉన్నప్పటికీ కూడా నెగటివ్ ఎనర్జీ గృహంలోకి ప్రవేశించి సర్వ కార్యాలు కూడాను నష్టపరిచేటువంటి విధివిధానం ఉంది. గృహలక్ష్మి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గొప్ప ధనవంతులు కూడాను వికారాలు కావడానికి ఆస్కారం ఉంటుంది సుమా. గృహంలో పడమర దిశ వైపు మంచినీళ్ళు, మురికి కలవ ఏది ఉన్నప్పటికీ కూడాను నెగటివ్ ఎనర్జీ ఉత్పన్నమై భూ అంతర్భాగం గుండా గృహంలోకి ప్రవేశించి అంతుపట్టని అనారోగ్యాలు, ఊహించని ఖర్చులు ఇవన్నీ కూడా ఎదురై అప్పులు, బంధువులతో విరోధాలు ఇవన్నీ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. గృహానికి దక్షిణ భాగంలో మంచినీళ్ళు, మురికి కాలువ ఏది ఉన్నా కూడా దాని నుంచి వెలువడేటువంటి నెగటివ్ ఎనర్జీ గృహంలో ప్రవేశించి గృహంలో ఉండేటువంటి వ్యక్తులకు కోపతాపాలు, ఉద్రేకాలు పెరిగి కోర్టు సమస్యలు, ప్రయాణాల్లో ప్రమాదాలు సంభవించేటువంటి లక్షణాలు ఉంటాయి. ఈ విషయ రీత్యా కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే టీవీ టవర్, ఎలక్ట్రిక్ టవర్స్ దగ్గర ఉన్నప్పుడు నెగటివ్ ఎనర్జీ గృహంలోకి ప్రవేశించే అవకాశం ఉండటమే కాకుండా వర్షాకాలంలో పిడుగులు పడేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి గృహంలో నివసించేవారు ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు పెట్టుకోరు, మానసిక బలహీనతతో ఉంటారు అని కూడా శాస్త్రం తెలియజేస్తోంది. వ్యవసాయదారులు తన క్షేత్రంలో ఉన్న పొలాలలో మంచి విత్తనాలు చల్లి పంట పండిస్తున్న చీడలు పీడలు వంటి పలుసార్లు నష్టపోయి రుణగ్రస్తులై మానసిక వ్యధకు గురి అవుతున్నారంటే భూ అంతర్భాగంలో ప్రవహించేటువంటి జలనాడులు వ్యతిరేక దిశలో ప్రవహించడం వల్ల కానీ లేదా కలుషిత జలం భూ అంతర్భాగంలో ప్రవేశించడం వల్ల కానీ వాటి నుంచి విషశక్తులు, నెగటివ్ ఎనర్జీ ఆ భూ ఉపరితలానికి వచ్చి ఆ భూమిని నిస్సారంగా చేయటం కానీ క్రిములు కీటకాదుల వలన పంట పొలాలు నష్టపరచడం కానీ జరుగుతూ ఉండవచ్చు. ఈ యొక్క విధి విధానంలో వ్యవసాయదారుడు కూడాను తాను పండించేటువంటి పొలం విషయంలో భూగర్భరీత్యా ఏ విధమైనటువంటి విధి విధానం ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సుమా. అలాగే భూ అంతర్భాగంలో ప్రవహించేటువంటి నీటి వల్ల కానీ అంతర్భాగంలో భూమి పగుళ్ళ వల్ల కానీ గతంలో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అగ్ని సంబంధమైన ఇటుక బట్టీలు మొదలైనవి కనుక ఉన్నట్లయితే, పురాతన బావులు పూడ్చబడి ఉన్నట్లయితే అవి కూడాను వాస్తుశాస్త్ర రీత్యా
అనేక రకాలైన అనర్థాలను కలిగిస్తాయి. తెలిసి తెలియక చాలా మంది ఇలా పురాతనమైన కట్టడాలను తొలగించి అక్కడ ఉన్న బావులను పూడ్చి గృహ నిర్మాణాలు సాగిస్తున్నారు. అలా చేయటం వల్ల కూడాను అనేక రకాలైన ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. వాస్తు దోషం ఆ స్థలాన్ని పట్టి పీడిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుచేతనే ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడే ఆ స్థలంలో ఉన్న మట్టిని పరిశీలిస్తాం. ఆ మట్టిని వాసన చూసి ఇది సరైనదా కాదా అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే కొండలు గుట్టలు దాని దగ్గర గల ఇళ్ళు కానీ విశ్వవిద్యాలయాలు కానీ ఆటస్థలాలు కానీ ఉద్యానవనాలు కానీ జనసభలు నిర్వహించే ప్రదేశాలకు దగ్గరగా ఉన్న ఇళ్లకు నెగటివ్ ఎనర్జీ అధికంగా గృహంలోకి ప్రవేశిస్తుంది అంటోంది శాస్త్రం. కొండలపైన పెద్ద పెద్ద వాటిపైన నిర్మాణాలు చేయటం అంత సబమైనటువంటి విషయం కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం వాస్తు శాస్త్రరీత్యా గ్రహించాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అందరూ బాగుండాలి అనుకున్నప్పుడు అందరూ సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని గడపాలి అని చెప్పేసి భావించినప్పుడు వాస్తు శాస్త్రరీత్యా సాంప్రదాయబద్ధంగా చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడాను అవగాహన చేసుకోవాలి. ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు కానివ్వండి, ఒక గృహాన్ని కట్టేటప్పుడు కానివ్వండి, ఒక పాత ఇల్లును కొని దాన్ని పడగొట్టి కొత్త ఇంటిగా తీర్చిదిద్దేటప్పుడు కానివ్వండి, సంప్రదాయబద్ధమైనటువంటి వాస్తు నియమాల్ని గనక పాటించినట్లయితే తప్పనిసరిగా సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా కొనసాగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గురుమలంచలో తెలుసుకుందాము. మరి సర్వే జనా సుఖినో భవతు.